వరిం టీవీ బతుకమ్మ కాంటెస్ట్ లో మూడో రోజు కూడా మరి మరో మూడు పట్టు చీరలు మనం మహిళలకు అందజేయాలి కదా. మరి ఈ రోజు హరిత గారి ఇంటికి వచ్చేసాం. బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న హరిత గారు ఈ రోజు పట్టు చీర గెలుచుకున్నారు. బతుకమ్మ టీవీ కాంటెస్ట్ లో అందమైన బతుకమ్మను పేర్చి ఆ పట్టు చీరను ఆవిడ సొంతం చేసుకోబోతున్నారు. మరింకెందుకు ఆలస్యం, హరిత గారికి పట్టు చీరను అందజేసేద్దామా? పదండి. పట్టుచీర చూపించండి. అసలే అమ్మాయికి పట్టుచీర ఏ కలర్ లో ఉంది, ఏం గెలుచుకున్నా ఎంతో ఆసక్తి. బాటిల్ గ్రీన్. ఇది హరిత గారి పట్టు చీర. మరి ఎలా ఉంది? బతుకమ్మ పండుగకి మీ వారు పట్టు చీర కొనిచ్చారా? కానీ మీరు నిజం చెప్పండి, మీ పట్టు చీర గెలుచుకోవడానికి కారణం ఆయనే కదా. ఎలా గెలుచుకున్నారు, ఏంటి, ఎలా కాంటెస్ట్ లో పాల్గొన్నారు? టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమన్నారండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాము. తర్వాత బతుకమ్మ కాంటెస్ట్ జరుగుతుంది అని చూసాను, దాంట్లో నా బతుకమ్మ, నేను పేర్చుకున్న బతుకమ్మని అప్లోడ్ చేశానండి. మీరే చూసారా, ఎవరు చెప్పారు మీకు? మా వారు చెప్పారండి. మీ పేరండి? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే. వాళ్ళంది ఎలా తెలిసింది మీకు? ఫేస్బుక్ లో సబ్స్క్రైబ్ చేసుకుని అప్లోడ్ చేసేసేయండి, మీ అందమైన బతుకమ్మని పేర్చండి. చూసారా ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయిందో వలయం టీవీ. సో మనతో పాటు ఇక్కడ ఈ ఏరియా కౌన్సిలర్ ఉన్నారు. మీ పేరు మేడం? సంగీత గారు కూడా ఉన్నారు. సంగీత గారు, ఇక్కడ వీళ్ళందరూ కలిసి యూనిటీగా ఆ అందమైన బతుకమ్మని పేర్చడం జరిగిందని చెప్తున్నారు. సంగీత గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పూల పండగ, స్త్రీల పండగ, తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే ఈ నవరాత్రులు, నవదుర్గ జరుపుకునే ఈ బతుకమ్మకి మా కాలనీ నుండి హరిత గారు గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే వ్యూయర్స్, చూసారు కదా మరి హరిత గారు అందమైన పట్టు చీరను గెలుచుకున్నారు. మీరు కూడా ఇలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వలయం టీవీ బతుకమ్మ కాంటెస్ట్ లో పాల్గొని మీరు కూడా ఒక అందమైన పట్టు చీరను గెలుచుకోండి. అంతేకాదు, మనకి బంపర్ మెగా లక్కీ డ్రాలో బంగారం, వెండి కూడా గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. ఈ షో